ఏ తప్పు చేయకపోయినా అంతా కలిసి తీర్పు చెబితే ఇక అంతే సంగత కుల పంచాయతీల పేరుతో బహిష్కరణ అస్త్రం ప్రయోగిస్తే ఎవరు పట్టించుకోరా కట్టుబాట్ల ముసుకులో కట్టడి చేస్తే దాని గుడ్డిగా ఫాలో కావాల్సిందేనా కుల పంచాయతీ పెద్ద తీర్పు చెబితే దానికి తిరుగేలేదా పోలీసులు కూడా పట్టించుకోరా అంటే సమాధానం అవుననే వస్తుంది మంత్రి జగదీష్ రెడ్డి ఇలాఖా సూర్యాపేట జిల్లాలో జరుగుతున్న నిర్వాకం సభ్య సమాజానికి తలవంపులు తెస్తోంది సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం వల్లాపురం గ్రామానికి చెందిన దుస్సా వెంకటేశ్వర్లు కొన్నేళ్లుగా చెరువు సంఘం చైర్మన్గా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు రెండు సంవత్సరాల క్రితం అదే గ్రామానికి చెందిన కొప్పెర వెంకటేశ్వర్లు ఆ పదవిని చేపట్టాడు పదవిని అప్పగించే క్రమంలో దుస్సా వెంకటేశ్వర్లు చెరువుపై 8 లక్షల రూపాయల అప్పు ఉందని వివరించాడు ఆ అప్పును సంఘం కోసం తన వ్యక్తిగత పూచికత్తుపై తెచ్చానని దాన్ని చెల్లించాలని చెప్పాడు అందుకు సంబంధించిన లెక్కలు కూడా తేల్చారు ఆ అప్పు తాను తీరుస్తానని కొప్పెర వెంకటేశ్వర్లు హామీ ఇచ్చాడు 40 మంది సంఘ సభ్యుల సమక్షంలో ఒప్పంద పత్రం రాసిచ్చి అధ్యక్ష పదవిని చేపట్టాడు 2 సంవత్సరాలు గడుస్తున్నా బాకీ చెల్లించడం లేదని మాజీ చైర్మన్ పలుమార్లు సంఘం సభ్యుల దృష్టికి తీసుకెళ్లాడు శాస్త్ర సాంకేతిక రంగాలు కొత్త పొంతలు తొక్కుతున్న ప్రస్తుత తరుణంలో ప్రాచీన కాలం నాటి సాంఘిక దురాచారాలు అనేవి ఇప్పుడు కూడా కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తుండడం జరిగింది ఇలాంటి దురాచారం అనేది సూర్యాపేట జిల్లాలో వెలుగుచూడటం జరిగింది వ్యక్తి ఇచ్చిన మాట నిలబెట్టుకోమని చెప్పి అడిగినందుకు ఆయొక్క వ్యక్తి కుటుంబాన్ని కుల బహిష్కరణ చేసినటువంటి ఘటన సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం వల్లాపురం గ్రామంలో చోటు చేసుకుంది ప్రస్తుతం ఆయొక్క కుల బహిష్కరణ జరిగినటువంటి ఇంటి వద్దకు మనం చేరుకోవడం జరిగింది ఈ కుల బహిష్కరణ గల కారణాలు ఏంటి అనే విషయాలు వారి ద్వారా తెలుసుకుందాం కుల బహిష్కరణ గావిపడ్డ దుస్సా వెంకటేశ్వర్లు మనతో ఉన్నారు చెప్పండి వెంకటేశ్వర్ గారు మిమ్మల్ని కుల బహిష్కరణ చేశారు అసలు ఎందుకు కుల బహిష్కరణ చేయాల్సి వచ్చింది అసలు మీరు చేసినటువంటి విషయం ఏంటి 2021 మే 10వ తారీఖు వరకు మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుడిగా పనిచేసినాను ఈ సందర్భంలో 2012 నుండి 2021 మే నెల వరకు ఈ సంఘంలో ఖర్చుల నిమిత్తం చెరువు మీద కాపలా జీతగాళ్ళకి మరియు మా సంఘ కార్యకలాపాలకి అలాగే దసరా పండగలకి కట్టమైసమలకి చెరువు లీజు కడతానికి ఈ నిమిత్తంగా నాతో పాటుగా పాలకవర్గం 9 మంది కమిటీ ఉంటుంది ఆ కమిటీ సభ్యులం పోయి వివిధ రైతుల కాడ అప్పులు తీసుకురావడం జరిగింది తీసుకొచ్చి ఈ కార్యకలాపాలు జరిపినాం 2021 మే 10వ తారీఖు నాడు గవర్నమెంట్ ఆదేశాల ప్రకారం కొత్త ఎలక్షన్ జరిగి కొత్త కమిటీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది అందులో భాగంగా కొప్పెర వెంకటేశ్వర్లు అధ్యక్షునిగా ఎన్నిక చేయడం జరిగింది 40 మంది సంతకాలు చేసి నూతన అధ్యక్షుడు చేపలు పట్టిన తర్వాత ఈ అప్పుల్ని తీర్పుతా అని చెప్పని మాటిచ్చి ఆయన మొదటి సంవత్సరం చేపలు పట్టగా 13 లక్షల రూపాయలు వచ్చాయి అప్పుడు చెరువుపై తెచ్చిన అప్పు కట్టాలని మాజీ చైర్మన్ దుస్సా వెంకటేశ్వర్లు అడిగాడు చెరువుకు సంబంధించిన ఖర్చులు ఉన్నాయని దాటవేశారు వచ్చే సంవత్సరం చెల్లిస్తానని మాట ఇచ్చారు రెండో ఏడాది చేపలు పట్టగా 15 లక్షల రూపాయలు వచ్చాయి ఆ డబ్బును సంఘంలోని సభ్యులు 10,000 చొప్పున పంచుకున్నారు అప్పు సంగతి తేల్చలేదు అప్పు తనకు ముప్పుగా మారిందని దుస్సా వెంకటేశ్వర్లు సంఘం సభ్యులను నిలదీశాడు తాను వాటాగా వచ్చిన 10,000 కూడా తీసుకోలేదని అలాంటప్పుడు చేప పిల్లలు వదిలేందుకు 2,000 ఇవ్వలేదనే కారణంతో కొప్పెర వెంకటేశ్వర్లు కుల బహిష్కరణ చేయించారని బాధితుడు కన్నీటి పర్యంతమయ్యారు వల్లాపురం గ్రామంలో కుల బహిష్కరణ గావిపడ్డటువంటి దుస్సా వెంకటేశ్వర్లు ఇంటికి బిగ్ టీవీ ప్రత్యేకంగా చేరుకోవడం జరిగింది ఈ కుల బహిష్కరణకు సంబంధించిన కారణాలు ఏంటి అనే విషయాలు ఆయన ద్వారా కూడా తెలుసుకున్నాము వెంకటేశ్వర్లు ఇక్కడ సంబంధించి చేపల సంఘం చైర్మన్గా చేయడం జరిగింది చాలా కాలం పాటు ఆ యొక్క సొసైటీ చైర్మన్గా పనిచేసిన తర్వాత ఆ చైర్మన్కు పదవి చేస్తున్న కాలంలో ఆ సొసైటీకి సంబంధించేసి కొన్ని అప్పులు కావడం జరిగింది ఆ అప్పులకు సంబంధించేసి ఈ విధమైనటువంటి ఖర్చులు అయ్యాయి తర్వాత వచ్చే చైర్మన్ దాన్ని తీర్చాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది దానికి అంగీకరించినటువంటి నూతనంగా వచ్చినటువంటి చైర్మన్ మాత్రం దాన్ని తీరుస్తామని చెప్పి ఆ తర్వాత 2 పర్యాయాలు అంటే చావులు పట్టిన తర్వాత కూడా ఆ యొక్క అప్పులు తీర్చకపోవడంతో ఇది ఏంటిది ఎందుకు ఇలా చేస్తున్నాం మా ఇచ్చిన మాట ఎందుకు తప్పుతున్నారు నేను తీసుకొచ్చిన అప్పుల వాళ్ళు నన్ను అడుగుతున్నారు కాబట్టి మీరు తప్పనిసరిగా డబ్బులు చెల్లించాలని చెప్పి అతను ప్రశ్నించడం జరిగింది ఆ తర్వాత ఇదే విషయానికి సంబంధించేసి ఆ యొక్క వెంకటేశ్వర్లకు అదేవిధంగా కొత్తగా నూతనంగా ఎన్నికైనటువంటి చైర్మన్కు మధ్య పురపచ్చాలను కొనసాగడం జరిగింది ఈ మనిషికి 2,000 రూపాయల చొప్పున
ప్రతి సభ్యుని కాడ వసూలు చేస్తున్నారు. ఆ సందర్భంలో నన్ను 2000 మంది అడిగితే నాకు 10000 ఇయ్యలేదు. ఆ 8 లక్షల చిల్లర బాకీ డబ్బులు కట్టలేదు, నేను 2000 ఇయ్యను అని నిరాకరించడం జరిగింది. ఆ 2000 రూపాయలు ఇయ్యలేదని కుల బహిష్కరణ అని చెప్పని వాళ్ళు నిర్ణయం చేసి మమ్మల్ని ఇబ్బందుల పాలు గురి చేస్తున్నారు. ఒకళ్ళు కూడా మరి ఇదేంది, ఎందుకు జరిగింది, ఈ అన్యాయం ఏంది, అసలు కుల బహిష్కరణ అనేది ఎక్కడ ఉందా, ఎందుకు చేస్తున్నారు, అసలు ఏం తప్పు చేస్తే చేస్తున్నారు అని అడిగిన వాళ్ళు అయితే ఎవరు లేరు. ఇంతవరకు అసలు దీని మీద చర్య తీసుకున్న వాళ్ళు లేరు. మరి ఇలాంటి దుర్ఘటన జరిగినందుకు వాళ్ళ మీద సరైన చర్య తీసుకొని వాళ్ళది కేసు అయ్యేటట్టు చూసి మాకు న్యాయం జరగాలి. ఎవరి ఇంట్లో శుభకార్యం జరిగినా పిలవవద్దని సంఘ సభ్యులకు హుకుం జారీ చేశారు. ఎవరైనా పిలిచినా వాళ్ల ఇంట్లో శుభకార్యాలకు వెళ్లినా 2000 రూపాయల జరిమానా విధిస్తామని పెదరాయుడు తరహాలో తీర్పు ఇచ్చాడు. దాన్ని ధిక్కరించి కొంతమంది దగ్గరి బంధువులు శుభకార్యాలకు పిలిచారు. అలా పిలిచిన 3 కుటుంబాలకు ఇంటికి 2000 రూపాయల చొప్పున జరిమానా విధించారు. మరోసారి ఇలాంటి ఘటనే పునరావృతమైతే 20000 రూపాయల జరిమానా వేస్తామని హెచ్చరించారు. ఆ తర్వాత తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చారని బాధిత కుటుంబం గోడు వెళ్లబోసుకుంది. ఊర్లో అందరూ తమను అంటరాని వారిగా చూస్తున్నారని బోరున విలపించారు. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకున్నటువంటి నూతన చైర్మన్ ఈ సొసైటీకి సంబంధించి అంటే చేపల సొసైటీకి సంబంధించినటువంటి సభ్యులందరినీ కూడా వాళ్ళందరినీ కూడా కలగలుపుకొని ఈ యొక్క వెంకటేశ్వరులను కుల బహిష్కరణ చేయడం జరిగింది. ఈ కుల బహిష్కరణ జరిగిన తర్వాత వెంకటేశ్వరులు అనే పర్సన్ వల్లాపురం సంబంధించేసి ఏ గ్రామంలో ఏ ఫంక్షన్ జరిగినా కూడా వెళ్ళడానికి వీల్లేదు, ఎవరు కూడా ఏ ఫంక్షన్ చేసినా పిలవడానికి వీల్లేదు అని చెప్పేసి కూడా నిబంధనలు తీసుకురావడం జరిగింది. ఈ విధమైనటువంటి పద్ధతిని ఈ విధమైనటువంటి విధానాలను మేము ఫేస్ చేయడం వల్ల మేము చాలా తీవ్రమైనటువంటి అవమానంగా గురి అవుతున్నాము. ఎందుకంటే ఊర్లో ఉంటూ ఏ కార్యక్రమానికి కూడా మేము వెళ్ళేటటువంటి పరిస్థితుల్లో ఉన్నాము, ఒకనొక సమయంలో మేము ఆత్మ చేసుకోవాలన్న పరిస్థితి కూడా వచ్చామని చెప్పేసి కూడా వెంకటేశ్వర దంపతులు బిగ్ టీవీ ముందు వాపోయిన సందర్భం అయితే ఉండడం జరిగింది. దండ జరిపి మాకేం తప్పు చూపించి దండగేసారు. మాకు తప్పు మా తప్పు మాకు ఎందుకు చెప్పాలి, వాళ్ళ వ్యక్తి మాకు తప్పు వేయడం ఏంది. ఏరా వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ అవుతుంది, వాళ్ళు పిలిచినట్టు వాళ్ళు మా ఇంట్లో ఫంక్షన్ అయితే నేను పిలిచిన, ఏరా వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ అయితే వాళ్ళు పిలిచినాక మేము అప్పుడు ఏం లేదు చక్కగా అన్నారు. వాళ్ళ ఇంట్లో పెళ్ళి అవుతుంది, సగం అన్నాలు తిన్నారు, సగం మంది తిన్నారు, సగం మంది లేదు. ఆకు చేపల డబ్బులు కట్టలేదు వాళ్ళు, వాళ్ళ కులానికి 2000 ఇంటి మీద 1000 పడుతున్నారు. అయితే 2000 డబ్బులు వాళ్ళు కట్టలేదు, కట్టకపోతే ఇంతకుముందు కూడా ఇక కట్నాలు అప్పనే కులాలంగా వెళ్ళేసి తర్వాత వాళ్ళు డబ్బులు ఇచ్చి కలిసిరు అనమాట. వీళ్ళు కలవలే, ఇంకా దానివల్ల రావంత ఎవరింటి పోవద్దు, వాళ్ళ ఇంటి ఎవరు పోవద్దు అని చెప్పారు. ఇరుగు పొరుగు వాళ్లు కూడా ఇంటికి రాకుండా కట్టడి చేశారని బాధిత కుటుంబం ఆవేదన వ్యక్తం చేసింది. తప్పు చేసిన వాళ్లంతా కలిసి తమను వెలివేయడమేంటని నిలదీస్తున్నారు. ఊర్లో దొంగల్లా చిత్రీకరించి చిత్రహింసలు పెడుతున్నారని వెంకటేశ్వర్ల దంపతులు వాపోయారు. 3 తారీఖు నాడు పోయి పోలీస్ స్టేషన్లో దరఖాస్తు ఇచ్చిన, అదే నైటు సర్పంచ్కి ఫిర్యాదు అయ్యాను, దరఖాస్తు ఇచ్చిన తెల్లారి ఎమ్మెల్యే గారికి పోయి దృష్టికి తీసుకుపోయాను. ఎమ్మెల్యే గారి కానిచ్చి పట్టించుకునే పరిస్థితి లేదని డిఎస్పి గారికి లెటర్ ఇచ్చినాం. డిఎస్పి గారు సిఐ గారికి పంపించిండు. సిఐ గారు ఎస్ఐ గారు వీళ్ళంతా కలిసి డుమ్మి కేసులాగా బయనూరు కేసు చేసి నేను ఇచ్చింది ఒక వ్యక్తి మీదనే, ఒక అధ్యక్షుని మీదనే నేను దరఖాస్తు ఇచ్చిన, 12 మందిని ప్రొడ్యూస్ చేసినట్టుగా ఆయన ఏం చేసిరు, ఆ కేసు ఏమైందో, అసలు దానికి ఏమి వివరం రాసిరో, కనీసం ఎఫ్ఐఆర్ కాపీ కూడా అడిగితే ఇచ్చే పరిస్థితి లేకుండా ఇంకా కులం వాళ్ళు ఈ రకమైన ఇబ్బందులు పెట్టారంటే డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా సరైన సహకారం ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టే పరిస్థితి ఉంది. దీని మీద కనీసం భారతదేశ పౌరుడిగా పౌరుడికి ఏ హక్కులు ఉంటాయో ఆ హక్కులు సాధించేదాకా మీ మీడియా ద్వారా మీలాంటి వారి సహకారంతో పోరాటం కొనసాగించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మా వాళ్ళని కూడా మా ఇంటికి రాకుండా నిర్బంధన చేశారు. మేము బయటికి వెళ్ళాలన్నా వెళ్ళే ముఖం లేకుండా ముఖం సాటేసుకొని ఇంట్లో కూర్చోవాల్సి వచ్చింది. ఇప్పటివరకు ఒక మానవ సమాజంలో మేము ఒక ఇలవలు గల కుటుంబంగా బతుకుతున్నాం. మేము 10 మందికి న్యాయం చెప్పే స్థాయిలో ఆయన ఉన్నాడు, చెప్పుకుంటూ వచ్చిండు ఈనాటి వరకు.
ఈరోజు మమ్మల్ని ఈ స్థితికి తీసుకొచ్చి మమ్మల్ని ఇట్లా దిగజార్చినట్టు చేసిరు. చేసి మాకు డబ్బులు ఇవ్వకపోగా మమ్మల్ని ఇట్లా చేసి ఇన్ని ఇబ్బందులు పెడుతురు. ఇదే విషయంపై గ్రామ సర్పంచ్ని ఆశ్రయించినా ఎలాంటి ఫలితం రాలేదు. పోలీసులను కూడా ఆశ్రయించామని వెంకటేశ్వర్లు దంపతులు చెబుతున్నారు. అక్కడ ఎలాంటి న్యాయం జరగలేదన్నారు. కనీసం ఏ సెక్షన్ల కింద కేసు పెట్టారని అడిగినా చెప్పడం లేదన్నారు. గ్రామంలో తమకు జరుగుతున్న అవమానాన్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుందామని భావించామని, అయితే పిల్లలు ఏమవుతారో అని ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నామని దుస్సా వెంకటేశ్వర్ల కుటుంబం ఆవేదన వ్యక్తం చేసింది. ఆనాటి కాలంలోనే సాంఘిక దురాచారాలు నేటి ఆధునిక కాలంలోనూ కొన్ని చోట్ల ఇంకా కొనసాగడం కలకలం రేపుతోంది. అప్పు కట్టమని అడిగినందుకు ఓ కుటుంబాన్ని వెలివేసిన వ్యవహారం తీవ్ర దుమారం సృష్టిస్తోంది. కట్టుబాట్ల పేరుతో మానవత్వం మరిచి వ్యవహరిస్తున్న కుల పంచాయతీని అధికారులే పరిష్కరించాలి. లేదంటే దీన్ని ఆదర్శంగా తీసుకుని మరికొన్ని గ్రామాల్లోనూ కొనసాగిస్తే పరిస్థితి చేయి దాటే ప్రమాదం లేకపోలేదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పటికీ మేము చాలా మంది ప్రజాప్రతినిధులు కలవడం జరిగింది. పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి కంప్లైంట్ చేయడం జరిగింది. అదేవిధంగా గ్రామ పెద్దలను కలవడం జరిగింది. ఎవరు కూడా తమ సమస్యకు పరిష్కారం చూపించలేదు. మా యొక్క సమస్యకు ఏ విధమైనటువంటి పరిష్కారం లభిస్తుంది, మా సమస్యకు పరిష్కరించే వాళ్ళు ఎవరు అని చెప్పేసి కూడా వెంకటేశ్వర్లు దంపతులు దీనంగా వేడుకుంటున్న సందర్భం అయితే ఉంది. ఇప్పటికైనా ఈ యొక్క విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ ప్రభుత్వ పెద్దలు కానీ అదేవిధంగా అధికారులు కానీ ఈ గ్రామంలో ఒల్లాపురంలో జరిగినటువంటి ఈ యొక్క కుల బహిష్కరణ అంశాన్నిపై దృష్టి సారించేసి దీనికి కారకులైనటువంటి వ్యక్తులు ఎవరు అనే విషయాన్ని గుర్తించేసి వారికి కొన్ని రకమైన శిక్షలు విధిస్తే బాగుంటుందని చెప్పేసి కూడా సర్వత్రా కూడా ఈ యొక్క చర్చ అనేది కొనసాగుతున్న సందర్భం అయితే ఉండడం జరిగింది. ఇప్పటికైనా సరే ప్రభుత్వం ఇట్టి విషయంపై చరిత్ర దృష్టి సారించేసేసి ఈ కుల బహిష్కరణకు గురైనటువంటి వెంకటేశ్వర్ల కుటుంబాన్ని ఆ కుల బహిష్కరణ నుంచి విముక్తి చేసేసి తిరిగి వారిని ఆ యొక్క ఒల్లాపురం గ్రామంలో అందరితో మమైక ఉండేదిగా చేయాలని చెప్పేసి కూడా బిగ్ టీవీ మనసారా కాంక్షిస్తుంది. ఒల్లాపురం గ్రామం నుండి కెమెరా రవితో పుల్లారావు, బిగ్ టీవీ.